రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓరిగంటి తిరుపతి మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లకుండా ముందస్తు అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, బుర్ర రాములు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. మన మధ్యమానేర్ నుంచి నీళ్లను సిద్ధిపేట గజ్వేల్ ప్రాంతానికి తీసుకుపోతున్నటువంటి ఉద్దేశంతో మన ప్రాంతం మన నీళ్లు మన మానేరు మన ప్రాంతం సశ్యశ్యామలం కావాలనేటువంటి ఉద్దేశంతో జలదీక్ష కార్యక్రమాన్ని పెడితే ఈరోజు పోలీసుల చేత నిర్దాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడికి రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఒక రోజు ముందే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో నిర్బంధం చేశారు. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, నిర్బంధంతో ఏమి సాధించలేవు, ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఈరోజు మీ ప్రాంతం మీ ఫామ్ హౌస్ పక్క పంటి ఒక ప్రాజెక్టు ఒక మైదాన ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకొని అక్కడికి పంపుల ద్వారా నీళ్లు పోయించుకొని మీ ప్రాంతం సుభిక్షం కావాలని చెప్పి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా దేవుడు కూడా చూసిండు. ఆ కొండ పోచమ్మ తల్లి కూడా ఆమెకి ఇష్టం లేదు, గండివాడది. ఇలా మేము కోరుతున్నాం ఒకటే, ఈ మానేర్ ప్రాజెక్టు స్వాతంత్ర పూర్వం ఎన్నోగట్టి దానికి కాలువలు పూర్తయినాయి. దాదాపు దానికి పరివాహక ప్రాంతం ఉంది, 52 కిలోమీటర్ల కూడవెల్లి వాగు వీధుంది. ఈ రెండు సోర్సులు ఉన్నాయి కట్టబడ్డటువంటి ప్రాజెక్టు. తర్వాత దీనికి రెండే లిఫ్ట్ ఇరిగేషన్, ఒకటి మల్కపేట నుంచి, తర్వాత సింగసముద్రం నుండి బటల చెరువు, తర్వాత గోమానేర్. ఇది రెండే లిఫ్ట్ ఇరిగేషన్లతో దాదాపు అన్నీ కూడా అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులే. ఒక మలకపడి చెరువు మాత్రమే కొత్తగా నిర్మించేది. ఇది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంత రైతులందరూ కూడా కరువుతోని చాలా కష్టాలలో ఉన్నప్పుడు మా ప్రాంతానికి గోదావరి జిల్లాలో కావాలి, మనకు అవసరం ఉందని చెప్పి ఆ రోజు మీరు ముందస్తు అరెస్టులను ఒకరోజు ముందే అరెస్టులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, ఇది ఎంత మీరు అరెస్ట్ చేస్తే అంత ఆ యొక్క మిడిమానర్ పైన మిడిమాన నీళ్లు మన మానవ ప్రాంతానికి రావడానికి మేము అంత బలం అది చేకూరుస్తుంది. మరి ఇవాళ రైతుల పక్షాన మేము గట్టిగా ఉండి ఇవాళ మీరు అరెస్ట్ చేసినంత మాత్రం మేము భయపడేదేం లేదు. నీళ్లు వచ్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మరి నీళ్లు వచ్చేంత వరకు ఈ రోజు మంత్రి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. మరి ఈ రోజు మీరు ఈ సిరిసిల్ల కాస్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు, మరి మీరు రైతుల పక్షాన ఈ మూడు మండలాల రైతుల పక్షాన ద్వారా లేదంటే మీ ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకోవడానికి మంత్రి అయినా ఇది మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఇక ముందు రైతులను కూడా ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు యొక్క విషయాన్ని తెలియజేసి మరి మన ప్రాంతానికి నీళ్ళు రావట్లేదు, ఆ యొక్క ప్రాంతానికి నీళ్లు దోపిడీ జరుగుతుందనే విషయాన్ని ప్రతి రైతుకు తెలియజేసి మరి ఈ నీళ్లు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోవాలి మంత్రి గారు, మరి అక్రమ అరెస్టుల వల్ల మీరు సాధించేది ఏమి లేదు. ఇవాళ ఓట్లు ఏల్చడం లేదు, రేపు ఓట్లు పడతాయని మేము ఆశించడం లేదు. మేము రైతుల పక్షాన కొట్లాడుతున్నాం, రైతుల న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం. ఇవాళ అక్కడ ప్రాంతంలో ఏం జరిగింది, ఇవాళ రెండు టీఎంసీలు ఉన్న వాటర్ మన ఎగువ మానేరులో కనీసం పూడికతో మొత్తం నిండిపోయింది. కానీ నువ్వు చెప్పుకున్న మా ఊరు ఆ ప్రాంతంలో మునిగిపోయిందని పదే పదే మీరు అక్కడ మీటింగ్లలో చెప్పడం కాదు. కనీసం మీరు 6 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీరు మంత్రి కొనసాగించాలని, కానీ 6 సంవత్సరాలు మట్టి కూడా తీయలేదు. మరి ఎందుకు ఈ ప్రాంతం మీద మీకు ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి మనం చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమైనా, దయచేసి మీరు రాజకీయ పక్షాన ఒక పక్కకు పెట్టి రైతుల న్యాయం చేసే దిశగా మీరు సత్వరమే ఆ యొక్క కూడిక తీయాలి. తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి నీళ్లను తర్వాత ఎగుమతి నింపి రైతుల పక్షాన మీరు నిలబడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.